హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ సాయంకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరొకసారి ఈ సమయంలో మిమ్మల్ని కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. దేవుడు మరి ఈ విధంగా మిమ్మల్ని కలుసుకోవడానికి ప్రభు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి సమస్త మహిమ గణత ప్రభావములు దేవదేవునికే కలుగునుగాక. ఈ సమయంలో ఒక వాక్య భాగాన్ని చదువుకుని ప్రార్థన చేసుకుని మనం ఈ సాయంకాల సమయంలో సందేశాన్ని ప్రారంభించుకుందాం. కీర్తన గ్రంథం 33:11 చదువుకుందాం. యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును, ఆయన సంకల్పములు తరతరములు ఉండును. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు. ఈ సాయంకాల సమయంలో మరొకసారి మీ నామాన్ని స్తుతించడానికి మీరు ఇచ్చిన ఈ మంచి అవకాశం కొరకై మీ నామాన్ని స్తుతిస్తున్నాను. ఈ కాంతి ఛానల్ వారి ద్వారా అనేక ప్రాంతాల్లో నీ మాటలను ప్రకటించడానికి మీరు ఇచ్చిన శ్రేష్టమైన సమయం కొరకే వందనాలు. ఎంతమంది అయితే నా ప్రియ సహోదరి సహోదరులు ఈ సాయంకాల సమయంలో ఈ యొక్క వర్తమానములు వింటున్నారో వారిని, వారి కుటుంబాలను ప్రత్యేకముగా దీవించమని కోరుకుంటూ మీ దాసుడను మీ సిలువు చాటును మరుగు చేసుకోమని యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ సాయంకాల సమయంలో ఒక పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చినటువంటి చిన్న సందేశాన్ని మీ ముందు ఉంచుతాను. చాలా జాగ్రత్తగా వినాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఈనాడు అస్థిరమైనవి స్థిరమైనవి అనేటువంటి మాటను గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకోబోతున్నాం. అస్థిరమైనవి స్థిరమైనవి అంటే అస్థిరమైనవి ఏంటి, స్థిరమైనవి ఏంటి? ఈనాడు మనిషి అస్థిరమైన వాటి కొరకు ఎంత తహతహలాడుతున్నాడో పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి మనం చూడబోతున్నాం. హల్లెలూయా. అస్థిరమైనవి అంటే స్థిరమైనవి కానివి, నిత్యము ఉండనివి, వాటి కోసం మనిషి ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నాడో, ఎంత కష్టపడుతున్నాడో. ఎందుకని? అస్థిరమైన వాటి కోసం, స్థిరముగా ఉండని దానికోసం మనిషి చాలా ప్రయత్నం చేస్తున్నాడు, చాలా డబ్బు ఖర్చు పెడుతున్నాడు, చాలా సమయాన్ని కూడా ఖర్చు పెడేస్తున్నాడు. అయితే ఈరోజు పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి అస్థిరమైనది ఏంటి అనే విషయాన్ని కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. కీర్తన గ్రంథములో మనం చదువుకున్నాం కదా, ఈ కీర్తన 33:11 అందం లేక సొగసు. మనకి కనిపించేటువంటి అందం, ఈ సొగసు స్థిరమైనది కాదు. హల్లెలూయా. అస్థిరమైనది, ఈ అస్థిరమైనటువంటి ఈ అందానికి మనిషి ఏం చేస్తున్నాడంటే ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నాడో. ఈ అస్థిరమైన ఈ అందం కోసం లేక ఈ సొగసు కోసం మనిషి ఎన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడో. అయితే ఎంత ప్రయత్నం చేసినా ఇది మాత్రం స్థిరమైనది కాదు. హల్లెలూయా. ఇది స్థిరమైనది కాదు, ఇది అశాశ్వత కాలమైనది అని ఈ సాయంకాలం మీకు నేను తెలియచేస్తున్నాను. ఈ అస్థిరమైనటువంటి ఈ అందాన్ని, ఈ సొగసు అనేది ఎంతో కాలం ఉండదు. మనిషి ఈ భూమి మీద పుట్టిన తర్వాత అతడు ఎలాంటి వ్యక్తి అయినా తన యొక్క పుట్టినది మొదలుకుని ఏదో ఒక రోజు ఈ లోకాన్ని విడవక తప్పదు అని బైబిల్ చెప్తుంది. ఎందుకంటే బైబిల్ గ్రంథం చెప్తుంది, మరణమును చూడక బ్రతకగోరు నరుడు ఎవడైనా ఉన్నాడా అని బైబిల్ తెలియజేస్తూ ఉంది. హల్లెలూయా. అంటే ఎంత అందంగా నువ్వు ఉన్నా, ఎలాంటి సొగసు నీకు ఉండినా ఇది మాత్రం స్థిరమైనది కాదు. ఒకవేళ నువ్వు తెల్లగా ఉండొచ్చు, ఒకవేళ నల్లగా ఉండొచ్చు, పొట్టిగా ఉండొచ్చు, పొడుగ్గా ఉండొచ్చు. ఒకవేళ నువ్వు ఎంత అందంగా ఉన్నా, నీకు ఎలాంటి సొగసు ఉన్నా అది మాత్రం స్థిరమైనది కాదు. ఏదో ఒక రోజున ఆ అందం, ఆ సొగసు అనేది ఉండదు అని మీకు ఈ సాయంకాల సమయంలో తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అది నిత్యము ఉండేది కాదు ఈ అందం, లేక ఈ సొగసు నిత్యము ఉండదు. కొంతమంది ఈ అందాన్నే నమ్ముకొని ఎన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఈ సాయంకాలం మీకు చెప్తున్నాను, ఈ అందం ఎంతో కాలం ఉండదు, ఈ సొగసు ఎంతో కాలం ఉండదు. కొంతకాలం తర్వాత ఇది పోతుంది. హల్లెలూయా. అయితే మరొక విషయం మీకు తెలియజేస్తున్నాను, అందం మనకి స్థిరమైనది కాదు. ఇంకొక విషయం, మనుషుల ప్రమాణాలు కూడా స్థిరమైనవి కావు. మనుషులు మనకి చాలామంది ప్రమాణాలు చేస్తారు,
చాలామంది మాటిస్తారు, నీకు ఇలా చేస్తాను అలా చేస్తాను అది ఇది చాలా మాటలు చెప్తారు. అయితే మనుషుల యొక్క ప్రమాణాలు స్థిరమైనవి కాదు. బైబిల్ గ్రంథంలో 146వ అధ్యాయము 3వ వచనంలో కూడా మనం ఈ మాట చూడగలం, రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలగదు వారిని నమ్ముకొనకుడి. హల్లెలూయా. ఎందుకంటే మనుషుల ప్రమాణాలు స్థిరమైనవి కావు, మనుషుల ప్రమాణాలు అస్థిరమైనవి. ఆ విషయాన్ని మనం తెలుసుకోవాలి. కానీ దేవుడైతే ఆయన ఒకసారి ప్రమాణం చేశాడంటే, ఆయన ఒకసారి మాట ఇచ్చాడంటే ఆయన ప్రమాణాన్ని మీరిపోయేవాడు కాదు, మాట ఇచ్చి మాట తప్పిపోయే దేవుడు కాదు. కానీ ఎంత ఎలాంటి రాజు అయినా ఎలాంటి నరుడైనా ఏ వ్యక్తి అయినా ప్రమాణం చేశాడు అని అంటే ఆ ప్రమాణం ప్రకారంగా చేయటం అనేది చాలా కష్టం. ప్రమాణం చేసేసాడు ఆయన, చాలా ప్రమాణం తప్పిపోడు అని కొన్నిసార్లు మనం అనుకుంటాం. కానీ ప్రమాణం చేసి ప్రమాణాన్ని నెరవేర్చలేని స్థితి మనిషిది. ఎందుకంటే మనిషి అస్థిరమైన వాడు, స్థిరుడు కాదు అని బైబిలే చెప్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకనే మనుషుల ప్రమాణాలు స్థిరమైనవి కావు. మనిషి ప్రమాణం చేస్తాడు, దానిని నెరవేర్చలేకపోతాడు. అయితే ఈరోజు నేను నీకు తెలియజేస్తున్నాను, దేవుడు ప్రమాణం చేస్తే ఆయన మాట తప్పేవాడు మాత్రం కాదని నేను నీకు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 3వది సంపద లేక వస్తువులు. సామెతల గ్రంథంలో 23వ అధ్యాయము 25వ వచనాన్ని మనము చూడవచ్చును. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, సంపద లేక వస్తువులు, ఈ సంపద లేక ఈ వస్తువులు స్థిరమైనవి కాదు. ఈనాడు మనిషి ఎంతో సంపాదిస్తున్నాడు, ఎన్నో వస్తువులు సంపాదిస్తున్నాడు. ఎక్కడంటే చూడండి, మనిషి సంపాదించడం కోసం రాత్రి పగలు పనిచేస్తున్నాడు. ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, చేసేటువంటి వ్యవసాయంలో కానీ, అతడు ఏ పనిలో ఉన్నా ఏదో సంపాదించాలని మనిషి ఎంతో ప్రయాసపడుతున్నాడు, ఎంతో కష్టపడుతున్నాడు. ఎన్నో వస్తువులు సమకూర్చుకుంటున్నాడు. తనకు అవసరం లేకపోయినా వస్తువులు విపరీతంగా సమకూర్చేసుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత సంపాదించినా, ఎన్ని వస్తువులు సంపాదించినా అది మాత్రం, ఆ సంపద మాత్రం స్థిరమైనది కాదు, ఆ వస్తువులు మాత్రం స్థిరమైనవి కాదు అని నేను ఈ సాయంకాలం ప్రకటిస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఎంతోమంది ఈనాడు సంపాదించడం అనే పనిలో తన్మయులైపోతున్నారు. ఏదో సంపాదించాలని చాలా ప్రయత్నం చేస్తున్నాడు. ఎన్ని రకాల వస్తువులు సంపాదిస్తున్నాడు ఈనాడు మనిషి. ఏ ఇంటికైనా సరే వెళ్ళి చూడండి, ఇంటి నిండా వస్తువులే, ఇంటి నిండా వస్తువులే. కనీసం కొంతసేపు ఏదో ఒక పక్కని 4 వస్తే కూర్చోవడానికి కూడా అవకాశం లేనన్ని వస్తువులు, ఇంటి నిండా వస్తువులు సంపాదించేసుకుంటున్నారు. నేను వస్తువులకి శత్రువును కాదు, లేకపోతే మీ సంపాదించే సంపాదనకు కూడా నేను శత్రువును కాదు. అయితే ఈ సాయంకాలం మీకు నేను తెలియజేస్తున్న విషయం ఏంటంటే, ఆ సంపద అనేది అస్థిరమైనది, లేక ఆ వస్తువులు అనేవి అస్థిరమైనవి. కొంతకాలం తర్వాత నీ సంపద పక్షి రెక్కలు చాచుకుని ఎగిరిపోయినట్టుగా ఎగిరిపోతుంది. హల్లెలూయా. నీ వస్తువులు క్షీణించిపోతాయి, నీ వస్తువులు పాడైపోతాయి, అస్థిరమైనవి కాదు. ఈనాడు అస్థిరమైన దాని కొరకు, అస్థిరమైన సంపద కొరకు, అస్థిరమైన వస్తువుల కొరకు ఎందుకు విపరీతంగా ప్రయాసపడుతున్నావు? బైబిల్ చెప్తుంది అవి స్థిరమైనవి కావు. నేను మీకు ఒక మాట తెలియజేస్తాను ఈ సాయంకాల సమయంలో, మనము వాటినైనా విడిచిపెట్టి వెళ్ళిపోవాలి, లేదా అవైనా మనల్ని విడిచిపెట్టేసి వెళ్ళిపోతాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏదైతే మనం సంపాదించుకున్నామో, ఏ వస్తువులైతే మనం సమకూర్చుకున్నామో, అవైనా మనల్ని ఒక రోజున విడిచిపెట్టి వెళ్ళిపోతాయి, లేదా మనమైనా వాటిని విడిచిపెట్టి వెళ్ళిపోతాం. ఈ విషయాన్ని సాయంకాలం మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎంత సంపాదించినా, ఎన్ని వస్తువులు సంపాదించినా ఆ వస్తువులు, ఆ సంపాదన అదైనా నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతుంది, లేదా నువ్వైనా వాటిని విడిచిపెట్టేసి వెళ్ళిపోతావు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. అలాగని బైబిల్ గ్రంథం మరొక మాట తెలియజేస్తుంది. సామెతల గ్రంథం 27:1 రేపటి దినం నీది కాదు అని బైబిల్ చెప్తుంది. ఈనాడు రేపు ఏం చేద్దాం, ఎల్లుండి ఏం చేద్దాం, వారం రోజుల తర్వాత ఏం చేద్దాం, నెల తర్వాత వచ్చే నెలలో ఏం చేద్దాం, వచ్చే కొత్త సంవత్సరంలో ఏం చేద్దాం, ఇలా మనిషి ఎన్ని ప్రణాళికలు వేసుకుంటున్నాడో, ఎన్ని ప్లాన్లు చేసుకుంటున్నాడో, రేపేం చేద్దాం. బైబిల్ చెప్తుంది రేపటి దినం నీది కాదు.
హల్లెలూయ. రేపేం జరుగుతుందో నీకు నాకు తెలియదు. హల్లెలూయ హల్లెలూయ. అంటే రేపటి దినం స్థిరమైనది కాదు అన్న విషయాన్ని నేను ఇక సాయంకాల సమయంలో తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరొక విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. యోహాన్ సువార్త 16:32 చెప్తుంది, స్నేహం అనేది కూడా స్థిరమైనది కాదు. యేసుప్రభువారు చుట్టూ ఆ 12 శిష్యులు తను ఆయనతో స్నేహం చేసేవారు. అంతేకాదు, రొట్టెల కోసం, చేపల కోసం, ఆయన చేసే అద్భుతాల కోసం, ఆశ్చర్య కార్యాల కోసం, స్వస్థతల కోసం ఆయన ఎన్నో కార్యాలు చేస్తున్నారని చాలామంది ఆయనతో స్నేహం చేశారు. కానీ ఒక దినాన్న యేసుప్రభువారు అన్నారు, ఇదిగో నన్ను కొంత సమయం తర్వాత పట్టుకుంటారు, నన్ను పట్టుకుని నన్ను సిలివేయటానికి తీసుకుని వెళ్ళిపోతారు. అయితే ఆ సందర్భాన్ని వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఆయనతో పాటు అంత స్నేహంగా ఉన్న వాళ్ళందరూ కూడా ఏమయ్యారు తెలుసా? ఎక్కడ వాళ్ళక్కడ పారిపోయారు. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయ. బైబిల్ చెప్తుంది స్నేహం స్థిరమైనది కాదు. ఈనాడు ఈ భూమి మీద చాలామంది, ఎంతమందో ఈ భూమి మీద ఉన్నారు, ఎన్ని రకాల మనుషులు ఉన్నారు. అయితే మీకు ఒక విషయం తెలియజేస్తున్నాను, నీకు ఒక స్నేహితుడు ఉన్నాడు, లేకపోతే నీకు ఒక స్నేహితురాలు ఉంటుంది. ఈ స్నేహితులు అనేవాళ్ళు ఎంతవరకు అని అంటే, నీ దగ్గర నుండి సహాయం పొందుకునేంత వరకు, లేకపోతే నీ నుండి వాళ్ళ సహాయం పొందుకునేంత వరకు, వీలైనంత వరకు వాళ్ళ స్నేహాన్ని కాపాడుకోవడానికి ఎన్నో మాటలు చెప్తారు. కానీ టైం వచ్చిన తర్వాత, ఒక సందర్భం వచ్చిన తర్వాత స్నేహితులందరూ నీకు దూరం అయిపోతారు. యోబు గారికి 3 స్నేహితులు ఉన్నారు. యోబు గారు చాలా నష్టపోయిన తర్వాత, ఆయన పిల్లలు, ఆస్తి అన్నీ పోయిన తర్వాత యోబు గారికి 3 స్నేహితులు కూడా ఆయనకి కొంచెం దూరం అయిపోయారు. ఒకవేళ ఎంత ముఖ్యమైన స్నేహితుడైనా, నేనంటాను ఆ స్నేహం అనేది, ఈ భూ సంబంధమైన స్నేహం అనేది అస్థిరమైనది. ఒక నిజమైన స్నేహితుడు ఉన్నాడు. యోహాన్ సువార్త చెప్తుంది ఒక నిజమైన స్నేహితుడు ఉన్నాడు. ఆయన ఎవరో తెలుసా? ఆయన నిజమైన స్నేహితుడు, నీ కోసం నా కోసం ప్రాణం పెట్టిన స్నేహితుడైన. హల్లెలూయ. అలాంటి మంచి స్నేహితుడు, స్థిరమైన వాడు, ఎప్పటికీ మారనివాడు, ఎప్పుడు ఉండేవాడు ఆ ప్రభు అయిన యేసుక్రీస్తే నిజమైన స్నేహితుడని ఈ సాయంకాలం నేను మీకు ప్రకటిస్తున్నాను. ఈ లోకంలో ఉన్నటువంటి స్నేహాలు అనేవి స్థిరమైనవి కాదు. నాకు కూడా ఒకసారి చాలామంది స్నేహితులు ఉండేవారు. 91 నాకు ఒక యాక్సిడెంట్ అయ్యింది. నా స్నేహితులందరూ ఎక్కడ వాళ్ళు అక్కడ వదిలేసి వెళ్ళిపోయారు. నేను పని చేస్తూ ఉన్నప్పుడు యాక్సిడెంట్ అయ్యింది. ఒక మట్టి పని చేస్తూ ఉంటే నాతో పాటు ఉన్న స్నేహితులందరూ, చివరికి ఆ ట్రాక్టర్ డ్రైవర్ ఏంటి, ఆ ట్రాక్టర్ నడిపే వాళ్ళేంటి, ఆయన కూడా ఉండేవాళ్ళంటే, నాతో పాటు ఉన్నవాళ్ళంటే, అందరూ నన్ను విడిచిపెట్టేసి పారిపోయారు. ఈ భూ సంబంధమైన స్నేహం అలా ఉంటుంది. నిజమైన స్నేహం యేసు ప్రభుతో చేస్తే అది స్థిరమైనది, ఎప్పటికీ మారనిది. హల్లెలూయ. ఆ నిజమైన స్నేహితుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు అని ఈ సాయంకాలం నేను తెలియజేస్తా ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలాగే మరొక విషయం చెప్తున్నాను. యాకోబు రాసినటువంటి 14:14 చెప్తుంది, జీవం. హల్లెలూయ. నేడైనను రేపైనను ఒకనొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 ఉండి వ్యాపారం చేసి లాభం సంపాదించుకుందాం రండి అని చెప్పుకుంటున్న వాళ్ళారా, రేపేం జరుగుతారో నీకు తెలుసా? నీ జీవం ఏపాటిది అని బైబుల్ తెలియజేస్తూ ఉంది. మన జీవం ఏపాటిది అంటే మన జీవం స్థిరమైనది కాదు, అస్థిరమైనది. మన జీవం చాలా అల్పమైనది. మన జీవం ఏపాటిది అని బైబుల్ చెప్తుంది. అదంటే స్థిరమైనది కాదు, అస్థిరమైన ఈ జీవం అనేటువంటి విషయాన్ని ఈ సాయంకాలం నేను నీకు తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరొకటిది ఈ లోక మహిమలు. పేతురు రాసిన 1 పేతురు 1:24 చెప్తుంది ఈ లోక మహిమను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ లోకంలో ఎన్నో మహిమలు ఉన్నాయి, అవి కూడా స్థిరమైనవి కాదు. హల్లెలూయ హల్లెలూయ. ప్రియమైన సహోదరి సహోదరులరా, ఈ సాయంకాలం మీకు తెలియజేసే విషయం ఏంటో తెలుసా? అస్థిరమైనటువంటి ఈ లోకంలో, అస్థిరమైనటువంటి ఈ జీవితం కోసం, కొంతకాలం ఉండి కొంతకాలం తర్వాత పోయే ఈ జీవితం కోసం మనిషి ఏం చేస్తున్నాడంటే, ఎంత ఆరాట పడుతున్నాడు, ఎంత కష్టపడుతున్నాడు, ఎన్ని రకాల పనులు చేసి సమకూర్చుకుంటున్నాడు, ఏదో చేయాలని మనిషి చాలా తహతహలాడుతున్నాడు. అయితే ఈ సాయంకాలం నేను తెలియచేస్తున్నాను, ఎన్ని చేసినా అది స్థిరమైనది కాదు. హల్లెలూయ. అయితే ఈ అస్థిరమైన లోకములో, స్థిరముగా మనతో ఉండని
ఈ వీటి మీద మనం దృష్టిని ఎక్కువగా పెట్టి ఎక్కువ సమయాన్ని దాని కొరకే ఉపయోగించడం అనేది ఎంతవరకు కరెక్టు అనేది ఒకసారి మీరు ఆలోచించాలని తెలియజేస్తున్నాను. అయితే ఈరోజు మరొక విషయాన్ని నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. ఏంటి స్థిరమైనవి ఏమున్నాయి భూమి మీద? అస్థిరమైనవి అని చెప్తున్నాను కదా, బైబిల్ కూడా అదే చెప్తుంది కదా. అందము స్థిరమైనది కాదని, మనుషులు ప్రమాణాలు స్థిరమైనవి కాదని, రేపటి దినము స్థిరమైనది కాదని, సంపద స్థిరమైనది కాదని, స్నేహం స్థిరమైనది కాదని, జీవం స్థిరమైనది కాదని, ఈ లోకంలో ఉన్నటువంటి మహిమలు స్థిరమైనవి కావు అన్నప్పుడు మరి స్థిరమైనది ఏముంది అంటే అవి కూడా మీకు నేను తెలియజేస్తాను. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో కొన్ని విషయాలు మనం చూడగలం. హల్లెలూయ. మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయము 56వ వచనం చెప్తుంది, స్థిరమైనది దేవుని వాగ్దానం. హల్లెలూయ. దేవుని వాగ్దానాలు స్థిరమైనవి. ఒక్కసారి దేవుడు వాగ్దానం చేశాడంటే అది స్థిరపరచబడుతుంది. ఆ వాగ్దానం అనేది మన జీవితంలో స్థిరముగా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయ. దేవుని కార్యాలు స్థిరమైనవి, దేవుని వాగ్దానాలు స్థిరమైనవి. హల్లెలూయ. అస్థిరమైన ఈ జీవితంలో, స్థిరత్వము లేని ఈ పరిస్థితులలో దేవునికి వాగ్దానం గనక మనతో ఉంటే అది ఎప్పుడు కూడా స్థిరముగానే ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయ. ఇది యెషయా గ్రంథం 28వ అధ్యాయం 16వ వచనం, స్థిరమైన పునాది. హల్లెలూయ. అపోస్తులు ఒక పునాది వేశారు. ఆ పునాది మీద ఈనాడు సంఘాలు కట్టబడతా ఉన్నాయి. దేవుడు వేసిన పునాది, అపోస్తుల చేత వేయబడిన ఆ పునాది ఎప్పటికీ కదలనిది. ఆ పునాదులు కదపాలని ఎంతమంది ఎన్ని ప్రయత్నాలు చేసినా అది స్థిరమైనది గనక ఆ పునాదిని ఎవ్వరూ కదపలేరు. హల్లెలూయ. ఆ పునాదిని కదపాలనుకున్నవాడు కదిలిపోతాడు, కానీ ఆ పునాదిని మాత్రం ఎప్పుడు కదపలేడు. దేవునికి స్తోత్రమే కలుగునుగాక. అది స్థిరమైన పునాది, దేవుడి చేత వేయబడిన పునాది. హల్లెలూయ. హల్లెలూయ. మరొక విషయం మీకు నేను తెలియజేస్తున్నాను. మత్తయి సువార్త 10వ అధ్యాయము 42వ వచనం చెప్తుంది, ప్రతిఫలం, స్థిరపరచబడిన ప్రతిఫలం. దేవుడు ఇచ్చే ప్రతిఫలం స్థిరమైనది. ఆయన ఇచ్చేటువంటి ప్రతిఫలాలు స్థిరమైనవి. హల్లెలూయ. హల్లెలూయ. ఈనాడు ఈ భూమి మీద స్థిరమైనది ఏంటి అనే విషయాన్ని మీకు కొన్ని విషయాలు నేను జ్ఞాపకం చేస్తున్నాను, జాగ్రత్తగా వినాలని మీకు మనవి చేస్తున్నాను. యోహాను సువార్త 6వ అధ్యాయము 37వ వచనం చెప్తుంది, స్థిరముగా అంగీకరించుట. స్థిరముగా అంగీకరించుట. హల్లెలూయ. దేవుని మాటను, దేవునికి వాక్యాన్ని మనం ఎప్పుడైతే స్థిరంగా అంగీకరిస్తామో, మనం అంగీకరించిన ఆ వాక్యం మనల్ని ఏం చేస్తుందో తెలుసా, సర్వసత్యములోనికి నడిపిస్తుంది. ఆ సర్వసత్యములోనికి మనం ఎప్పుడైతే నడిపించబడతామో మనం స్థిరపరచబడతాం. అంటే మనలను స్థిరపరిచేది దేవుని వాక్యం. హల్లెలూయ. అంతేకాదు, రోమపత్రిక 8:37 చెప్తుంది, విడిపోని ప్రేమబంధం. విడిపోని ప్రేమబంధం. ఈ లోకంలో ఎన్నో ప్రేమలు ఉంటాయి. ఓ ఎన్ని రకాల ప్రమాణాలు చేసేస్తాము ఈ లోక సంబంధమైన ప్రేమల కోసం. నీకోసం నా ప్రాణాన్ని పెడతానని చెప్పేస్తాం. ఎన్ని రకాల ఎన్ని చెప్పేస్తామో మాటలు. హల్లెలూయ. హల్లెలూయ. బైబుల్ చెప్తుంది విడిపోని ప్రేమబంధం. ఈ లోక సంబంధమైన ప్రేమబంధాలు ఎన్నో ఉంటాయి, ఎన్నో రకాల ప్రేమబంధాలు ఉంటాయి, కానీ ఆ బంధాలు ఏవి కూడా స్థిరమైనవి కాదు. ఒక బంధం ఉంది, ఏసుక్రీస్తుతో ఉన్నటువంటి ప్రేమ బంధం. ఈ బంధం స్థిరమైనది. హల్లెలూయ. హల్లెలూయ. ప్రియమైన సహోదరి, సహోదరుడా, ఏసుక్రీస్తుతో ఉండేటువంటి ఈ ప్రేమ బంధం ఎప్పటికీ విడిపోనది. అయితే ఈ సాయంకాలం ఒక శుభవార్త, ఏసుక్రీస్తుతో ఉండేటువంటి ఈ ప్రేమ బంధం ఎన్నడూ విడిపోని బంధం. హల్లెలూయ. ఆ ప్రేమ బంధములో ఉన్నటువంటి ఒక ప్రత్యేకత ఏంటో తెలుసా, మనలను ప్రేమించే ఆ ప్రేమామయుడైన యేసుప్రభువారు మన కోసం ప్రాణాన్ని పెట్టేశారు. హల్లెలూయ. ఈ లోకంలో ఎంతోమంది నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటారు, ఆ ప్రేమ బంధాలు స్థిరమైనవి కాదు. నాకు ఒక విషయం తెలుసు, ఒకరోజు ఒక ఇద్దరు భార్యాభర్తలు జరిగినటువంటి సంఘటన మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆ భార్యాభర్తలు ఇద్దరు హాస్పిటల్కి వెళ్ళారు. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఆమెకి బలహీనంగా ఉన్నప్పుడు డాక్టర్ గారు పరీక్షలు చేసి ఆమెతో ఏమని చెప్పారంటే, మరి నీకు చాలా రక్తం తక్కువగా ఉంది, నీకు ఆపరేషన్ చేయాలి, అయితే నీ భర్తని ఒకసారి పిలువని చెప్పినప్పుడు భర్తని పిలిచారు లోపలికి. డాక్టర్ గారు పిలిచారు. డాక్టర్ గారు ఆయనతో చెప్పారు, బాబు మీ ఆవిడకి చాలా రక్తం తక్కువగా ఉంది, అయితే నీ రక్తం పరీక్ష చేస్తాం, ఆమె రక్తం కూడా పరీక్ష చేస్తాం,
అయితే ఒకవేళ అవసరమైతే నీ రక్తాన్ని ఆమెకి పెట్టవలసి వస్తుంది అని చెప్పి ఆయనతో మాట్లాడి రక్త పరీక్షలు చేశారు. బాగానే ఉంది నీకు రక్తం, నీది కొంత రక్తం తీసి ఆమెకి పెడతామని చెప్పేసి డాక్టర్ గారు చెప్పడం జరిగింది. సరే అన్నాడు ఆయన, అంతా బాగానే ఉంది, సాయంకాలం అయిపోయింది, రేపు ఉదయం 10 గంటలకల్లా ఆయన రక్తం తీస్తారు, ఆమెకి పెడతారు. అయితే విషయం ఏంటి తెలుసా, ఆ సాయంకాలం చక్కగా హాస్పిటల్లో ఉన్నాడు, అన్నీ బాగానే ఉన్నాయి. సాయంకాలం ఇంచుమించు అందరూ పడుకున్న తర్వాత ఏమీ కదలకుండా భర్త జంప్ అయిపోయాడు. దేవుడి స్తోత్రం కలిగినగాక ఆమె యొక్క తల్లిదండ్రులు ఆయన ఎతికారు, దొరకలేదు, 3-4 రోజులు ఎతికారు, దొరకలేదు, ఏంటో పరిస్థితి ఏమైందని చెప్పి చాలా కంగారు పడ్డారు. భార్య కూడా ఏమైపోయాడు ఏంటని కంగారు పడ్డారు. ఈ లోపల డాక్టర్ గారు వేరొక ప్రయత్నం చేసి రక్తం కొని ఆమెకి పెట్టారు. ట్రీట్మెంట్ అంతా బాగానే అయింది, మంచిగానే ఉంది. అయితే ఒక 4-5 రోజుల తర్వాత అతడు మరలా మెల్లిగా హాస్పిటల్ దగ్గరికి వచ్చాడు. హల్లెలూయా. ఎందుకు నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయి ఏంటని అడిగితే అతను చెప్పిన విషయం ఏంటంటే, నా రక్తం తీసేస్తానన్నారు, నా రక్తం తీసేస్తే నా పరిస్థితి ఏంటి, నేను పని చేసుకోవాలి, నేను బ్రతకలేను, అందుకే నేను ఇక్కడి నుంచి జంప్ అయిపోయాను, ఒకవేళ ఉంటే నేను మళ్ళీ తీసుకుని వెళ్తాను, చచ్చిపోతే ఇంకో పెళ్లి చేసుకుంటాను, నాకు వచ్చిన నష్టం ఏంటి, అందుకనే నేను ఇక్కడ జంప్ అయిపోయానని చెప్పాడంట ఆయన. హల్లెలూయ. ప్రియమైన సహోదరి సహోదరుడా, అది ఈ లోక సంబంధమైన ప్రేమ బంధం. భార్యకు ఒక బాటిల్ రక్తం ఇవ్వలేని బంధం ఈనాడు ఎంతమంది లేరు. అయితే ఈరోజు నేను మీకు తెలియజేస్తున్నాను, యేసు ప్రభు యొక్క బంధం అలాంటిది కాదు. నీ కోసం, నా కోసం అండ్ రక్తం అంతా కూడా మన కోసం ఇచ్చేసినటువంటి బంధం యేసుప్రభు యొక్క ప్రేమ బంధం. దేవునికి స్తోత్రం. అది స్థిరమైన బంధం, యేసుప్రభు యొక్క బంధం. హల్లెలూయ. వీడిపోని బంధం యేసుప్రభు యొక్క బంధం అని ఈరోజు నేను మీకు తెలియచేస్తున్నాను. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం కూడా తెలియచేస్తుంది, అంతము లేని నిత్య నివాసం స్థిరమైనది. హల్లెలూయ. అంతము లేని నిత్య నివాసం, స్థిరమైన నివాసం దేవుడు మన కొరకు సిద్ధం చేశాడు. అది అంతము లేనిది, స్థిరమైనది, ఎన్నడూ కదల్చబడనిది దేవుడు మన కొరకు సిద్ధం చేసిన ఆ మహా నిత్య జీవం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంతము లేని నిత్య నివాసం, స్థిరమైన నివాసం మన కొరకు దేవుడు సిద్ధపరిచి ఉంచాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయ. ఎబ్రిల్ రాసిన పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం చెప్తుంది, స్థిరమైన లంగరు, స్థిరమైన లంగరు, ఎప్పటికీ కదలనిది, ఎవ్వరూ కదపలేనిది, ఎన్నడూ మనతో ఉండేది స్థిరమైన లంగరు అని ఇక్కడ వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ సాయంకాల సమయంలో నేను మీకు ఇచ్చేటువంటి వర్తమానం ఏంటంటే, అస్థిరమైనవి అనేటువంటివి 7 విషయాలు మీకు తెలియచేశాను. అలాగే స్థిరమైనవి అనేటువంటి విషయాలు 7 విషయాలు మీకు నేను తెలియచేశాను. అస్థిరమైనది ఏంటేంటి అని చెప్పానంటే, మరలా మీకు జ్ఞాపకం చేస్తున్నాను, అందం శాశ్వతం కాదు. ఈనాడు మనిషి అందం కోసం ఎంత ఖర్చు పెడేస్తున్నాడో. అందుకని ఒకసారి దేవుని సేవకుడు ప్రవక్త అయినటువంటి సమూయేలు గారి దగ్గరికి యెషయా కుమారులు తీసుకురాబడతారు రాజుగా అభిషేకం చేయడానికి. సమూయేలు చూసి యెషయా కుమారులు పెద్ద కుమారుని చూసి అనుకుంటున్నాడు, ఎత్తు ఆ రూపం అదంతా చూసి అనుకుంటున్నాడు కరెక్ట్గా ఇతడు ఇస్రాయేల్కి రాజుగా ఉండడానికి సరిపోతాడు అనుకున్నాడు. అనుకుని చాలా తొందరపడుతున్నాడు, బాగున్నాడు ఇతడు అన్నట్టుగా చూస్తూ ఉంటే అప్పుడు దేవుడు అంటాడు, ఏ సమూయేలు నువ్వు పైరూపం చూస్తున్నావు, పైరూపం కాదు, నువ్వు చూడవలసింది ఇతడు రాజుగా ఉండడానికి కుదరదు, ఇతను పక్క పంపించమంటాడు. అప్పుడు దేవుడు అంటాడు, నువ్వు పైరూపం చూడకు సమూయేలు, నువ్వు పైరూపం చూస్తావు అంటూ ఆయన అంటాడు, నేను పైరూపాన్ని చూసేవాడిని కాదు లోపల చూసేవాడిని. దేవునికి స్తోత్రం కలగనగాక. ఈనాడు మనిషి పైరూపాన్ని చూస్తున్నాడు కానీ దేవుడితో లోపల చూస్తాడు. దేవునికి మహిమ కలుగుగాక. అందుకని ప్రియమైన సహోదరి సహోదరులారా, మనుషుల ప్రమాణాలు స్థిరమైనవి కాదు, సంపద వస్తువులు స్థిరమైనవి కావు, రేపటి దినం స్థిరమైనది కాదు, అంతేకాదు ఈ లోక సంబంధమైన స్నేహం స్థిరమైనది కాదు, జీవం స్థిరమైనది కాదు, ఈ లోక మహిమలు స్థిరమైనవి కాదు, ఈ లోకంలో ఉన్న నీవు నేను అస్థిరమైన వాటి కోసం ఎందుకు రాత్రి పగలు ప్రయాసపడతావు. అందుకనే ఈ సాయంకాల సమయంలో నీకు నేను తెలియచేస్తున్న, స్థిరమైన నివాసం, స్థిరమైన ప్రేమ బంధం, ఎన్నడూ వీడిపోని బంధం మనలను శాశ్వతకాలం ఉండేటువంటి ఆ మహామహిములోనికి తీసుకెళ్లేటువంటి ఆ బంధం యేసు ప్రభు యొక్క బంధం. హల్లెలూయ. హల్లెలూయ. ఆయన నిన్ను ప్రేమించి సాయంకాలం నీతో ఆయన మాట్లాడుతున్నాడు ఏమని అంటే, ఎల్లప్పుడూ ఆయనతో ఉండడానికి ఒక మార్గాన్ని మన కోసం దేవుడు ఏర్పాటు చేశాడు. ఆయన చేసిన ఆ మార్గములో నీవు నేను నడవగలిగితే ఆ మార్గం మనల్ని ఎక్కడ తీసుకెళ్తుందో తెలుసా, స్థిరమైన మహామహిములోనికి. ఆ మార్గం ఎవరో కాదు, యేసు ప్రభువు.
హల్లెలూయ. ఆ యేసు ప్రభు యొక్క మార్గములో నీవు నడిచినట్లయితే ఆ ప్రభు నిన్ను స్థిరమైన ప్రేమ చేత, స్థిరమైనటువంటి బంధము చేత నిన్ను బంధించి ఆయన ఉండేటువంటి స్థలానికి నిన్ను తీసుకుని వెళ్ళే దేవుడిగా ఉన్నాడని ఈ సాయంకాల సమయంలో నేను తెలియజేస్తున్నాను. ప్రియమైన సహోదరి సహోదరుడ, అస్థిరమైన వాటి కోసం నువ్వు సమయాన్ని ఎక్కువగా ఖర్చు పెడుతున్నావు. ఈరోజు నేను ఒక విషయం తెలియజేస్తున్నాను, ఆ అస్థిరమైన వాటి కోసం నేను సమయాన్ని అంతా హెచ్చించి ఎందుకు నీవు నీ జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటావు? స్థిరమైన నిత్య నివాసం నీకోసం దేవుడు ఒకటి సిద్ధం చేశాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. మళ్ళీ చెప్తున్నాను, మనం వాటినైనా విడిచిపెట్టేసి వెళ్ళిపోవాలి, లేదా మనమైనా వాటిని విడిచిపెట్టేసి వెళ్ళిపోవాలి. హల్లెలూయా. అవైనా మనం విడిచిపెట్టేసి వెళ్ళిపోతాయి, లేదంటే మనమైనా వాటిని విడిచిపెట్టేసి వెళ్ళిపోతాం. అస్థిరమైన దాని మీద మనసు పెట్టి, అస్థిరమైన వాటి మీద దృష్టి పెడేసి, అస్థిరమైన దానికోసమే రాత్రి పగలు ప్రయాసపడితే ఏంటి ప్రయోజనం? బైబిల్ చెప్తుంది, ఒకడు లోకమంతా సంపాదించుకుని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏంటి ప్రయోజనం? హల్లెలూయా. ఇదిగో బైబిల్ గ్రంథంలో నేను మీకు చూపించాను కదా, స్థిరమైన నిత్య నివాసం మనకి దేవుడు సిద్ధం చేశాడు. ఆ స్థిరమైనటువంటి నిత్య నివాసంలో దేవునికి ప్రేమ బంధం చేత మనల్ని బంధించి ఆ నిత్య నివాసానికి తీసుకుని వెళ్ళేటువంటి ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు నీకు సహాయం చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా? ఎల్లప్పుడూ నువ్వు ఉండడానికి మనకు ఏర్పాటు చేసిన ఆయన మార్గములో ఆ స్థిరమైనటువంటి దేవుడు నీకోసం నా కోసం సిద్ధం చేసిన ఆ నిత్య నివాసానికి మార్గమైన ఆ దేవునికి మార్గంలో నువ్వు నడవగలిగితే, ఆ దేవునికి నువ్వు సంపూర్ణంగా నిన్ను సమర్పించుకుని హృదయపూర్వకంగా ఆయనకు నువ్వు ప్రార్థన చేసుకోగలిగితే ప్రభువు నీకు సహాయం చేస్తాడు. నువ్వు ఏ స్థలంలో ఉన్నప్పటికీ నిన్ను బలపరిచే దేవుడు, నీకు సహాయం చేసే దేవుడు, స్థిరమైనటువంటి నివాసానికి నిన్ను నడిపించేటువంటి దేవుడు వైపు చూడు. ఆ ప్రభువే నీకు సహాయం చేస్తాడు. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని అత్యధికంగా దీవించి ఆశీర్వదించనుగాక. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఇదిగో ఈ సమయంలో ప్రభువా, ఎంతమంది అయితే ప్రభువా నీ మాటలు విన్నారో ప్రతి ఒక్కరిని మీరు బలపరచమని ప్రార్థన చేస్తున్నాను. అస్థిరమైన వాటి కోసం ఈ దినాల్లో మనిషి రాత్రి పగలు ప్రయాసపడుతున్నాడు తండ్రి. అయితే ఈ సాయంకాల సమయంలో స్థిరమైనటువంటి నీ మాటలకు వారు సంపూర్ణంగా లోబడి నిత్య నివాసానికి కారణ పూత్రుడవైన నీ వైపే తిరుగుతూ నిన్ను సంపూర్ణంగా ఆరాధించే భాగ్యాన్ని, నిన్ను ప్రభువ రక్షకునిగా నిన్ను దేవుడిగా అంగీకరించే భాగ్యాన్ని మా ప్రియ సహోదరి సహోదరులకు అందరికీ దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఎంతమంది అయితే ఈ మాటలు విన్నారో వారందరినీ మీరు బహుగా దీవించండి. వారి కుటుంబాలను మీరు ఆకర్షించుకుని వారి జీవితాల్లో గొప్ప కార్యం జరిగించండి. అస్థిరమైన వాటి మీద నుంచి వాళ్ళ మనసు త్రిప్పుకుని స్థిరమైనటువంటి నీ వైపు, నిత్య నివాసానికి కారణభూతుడవైన నీ వైపుకి ప్రతి ఒక్కరూ తిరిగినట్లుగా సహాయం చేయమని యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు యేసుక్రీస్తు నామములో మరొకసారి మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించి ఆశీర్వదించునుగాక. మరలా వచ్చే బుధవారం కలుసుకుందాం. అంతవరకు సెలవు. దేవుడు మీకు తోడుగా ఉండునుగాక. ఆమేన్.